విజయనగరం జిల్లా కంటకాపల్లి అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. కోర్బా విశాఖ, పారాదీప్ విశాఖ, పలాస విశాఖ, విశాఖ గుణపూర్, గుణపూర్ విశాఖ, విజయనగరం విశాఖ మధ్య 19 రైళ్లు రద్దయ్యాయి. అలాగే ఈ ప్రమాద దృష్ట్యా పలు స్టేషన్ల నుంచి బయలుదేరిన పలు రైళ్లను దారి మళ్లించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేసినట్లు, అలాగే కొన్నింటిని కూడా దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధీష్ సార్, నిన్న సాయంత్రం 6:45 నుంచి 7 గంటల మధ్య జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో చాలా వరకు రైళ్లను రాకపోకల్లో కొంత దారి మళ్లించారు. ఆ రకంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 19 రైళ్లను దారి మళ్లించారు. అలాగే 27 రైళ్లను కూడా ఈ రోజు రద్దు చేసిన పరిస్థితి. ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. నిన్న ప్రమాదానికి గురైన పాసింజర్ రైలు పలాస పాసింజర్ కి సంబంధించి 11 బోగీలను అలమండ రైల్వే స్టేషన్ కి తరలించారు. అలాగే రాయగడ పాసింజర్ ఏదైతే ప్రమాదానికి గురైందో ప్రమాదం నుంచి బయటపడ్డ 9 బోగీలను కంటకాపల్లి రైల్వే స్టేషన్ కి తరలించి రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇట్లా చూసుకుంటే మొత్తం 19 రైళ్లను దారి మళ్లించి 27 రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రధానంగా విశాఖ మీదుగాను అలాగే విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఆ రకంగా ఈ రోజు చూసుకుంటే విశాఖ నుంచి బయలుదేరాల్సిన కోర్బా విశాఖపట్నం, పారాదీప్ విశాఖపట్నం, రాయగడ విశాఖపట్నం, పరాస విశాఖపట్నం రైళ్లను రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం, గుణపూర్, గుణపూర్ విశాఖపట్నం, విజయనగరం విశాఖపట్నం, విజయవాడ విశాఖపట్నం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ ను కూడా ఈ రోజు రద్దు చేశారు. కాకినాడ విశాఖపట్నం మెము రైలు, అలాగే విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్లాల్సిన మెము రైలు కూడా రద్దు చేశారు. మెదనే చూసుకుంటే పాసింజర్ రైళ్లు చాలా వరకు రద్దు చేశారు. ఆ క్రమంలో రాజమండ్రి విశాఖపట్నం, విశాఖపట్నం రాజమండ్రి, కొరాపూట్ విశాఖపట్నం, విశాఖపట్నం కొరాపూట్, పలాస విశాఖపట్నం, చెన్నై పూరి ఎక్స్ప్రెస్ ను కూడా ఈ రోజు రద్దు చేశారు. రాయగడ గుంటూరు మధ్య నడవాల్సిన 17244 రైలును కూడా ఈ రోజు ప్రమాద రీత్యా రద్దు చేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఇక చూస్తుంటే చెన్నై అలాగే హౌరా మధ్య నడవాల్సిన పలు రైళ్లను మాత్రం దారి మళ్లించారు. అందులో చెన్నై నుంచి ఈ రోజు చెన్నై నుంచి సంత్రాగచ్చి వెళ్లాల్సిన 2280 ఎక్స్ప్రెస్ ను కూడా దారి మళ్లించారు. హైదరాబాద్ లో బయలుదేరాల్సిన హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ను కూడా దారి మళ్లించి గమ్యానికి చేర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాగే త్రివేంద్రంలో బయలుదేరుతున్న త్రివేంద్రం షాలిమార్, అలాగే అగర్తల నుంచి బయలుదేరాల్సిన బెంగళూరు ఎక్స్ప్రెస్ కూడా ఈ రోజు దారి మళ్లించారు. షాలిమార్ లో బయలుదేరాల్సిన షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, అలాగే సంత్రాగచ్చి లో బయలుదేరాల్సిన తిరుపతి ఎక్స్ప్రెస్, షాలిమార్ లో బయలుదేరాల్సిన మరొక కోరమండల్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి కూడా దారి మళ్లించిన పరిస్థితి. ఈ దశలో మనకున్న సమాచారం బట్టి ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసినప్పుడు కూడా మరి కాసేపట్లో రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ అవడానికి మాత్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే గ్వాలియర్ డివిజన్ డిఆర్ఎం తో పాటు విశాఖ, విజయనగరం జిల్లా కలెక్టర్లు కూడా సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొనడంతో ఇప్పటికే 1000 మంది, అంటే దాదాపు 1000 మంది విశాఖతో పాటు వాల్తేర్ రైల్వే డివిజన్ లో పనిచేస్తున్న రైల్వే సిబ్బందిని అక్కడ పంపించడం జరిగింది. అలాగే విశాఖ నుంచి నిన్న రాత్రి, అలాగే ఈ రోజు ఉదయం కూడా ఒక ప్రత్యేక రైలును కూడా ఆ ప్రాంతానికి పంపించారు. మంచినీరు, ఆహారంతో పాటు పిల్లలకు అవసరమైన పాలు, మందులు లాంటి సామాగ్రితో ఆ రైలు కూడా బయలుదేరిన పరిస్థితుంది. అయితే సిద్ధేశ్వరి, ఇప్పటికే రైలు ప్రమాదంపై విచారణ కూడా జరుగుతుంది. ఆ క్రమంలో రాయగడ పాసింజర్ రైల్లో ఘాటుగా వెళ్లిన ఢిల్లీ సురన్ ఇప్పుడు విశాఖపట్నం తీసుకొచ్చారు. అతన్ని ప్రమాదం జరిగింది ఏ రకంగా అన్న అంశంతో పాటు ప్రమాదం జరిగిన సమయంలో రైలు ఎంత వేగంతో వెళ్తుంది లాంటి అంశాలు కూడా విచారణ చేపడుతున్నట్టు మనకి తెలుస్తుంది సిద్ధేశ్వరి. ఓకే రామచంద్రరావు.